ఏమండి 100 మంది పడుకునేటప్పుడండి చాలామంది మీరు వినే ఉంటారు, తల కింద డబ్బులు పెట్టుకుని పడుకుంటారండి, అప్పుడు నిద్ర పట్టిద్దండి వాళ్ళకి. ధనపిచ్చి, ఈ ధనపిచ్చేసంట జాగ్రత్తగా వినండి. బాగా దాహం వేసిందంటండి, ఒకరోజు దాహం వేస్తే ఏం చేస్తాం, మనం మంచినీళ్ళు తాగుతాం కదండి, ఒక గ్లాస్తోనో ఏమన్నా ఒక బాటిల్లోనో మంచినీళ్ళు తాగుతాం కదా. ఈ ధనపిచ్చాకి మంచినీళ్ళు అయితే ఏం చేస్తే తెలుసా, జాగ్రత్తగా వినాలి. 1 రూపాయి డబ్బులు నేలలో వేసుకొని దాని నీళ్ళలో తిప్పుకొని ఆ నీళ్ళు తాగిద్ది అన్నమాట. నాకు ఆశ్చర్యం అనిపించింది, డబ్బు అంటే అంత పిచ్చే, అంత పిచ్చి. బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు ఇలాంటి వ్యక్తి అని అంటారో మరి కాదంటారో అవునంటారో మీరే చెప్పాలి. ఎవరా వ్యక్తి? పొట్టివాడైనా కదా, డబ్బు పిచ్చాడే కాదా, చేతిలో ఉద్యోగం ఉందండి, చేతిలో ఏముంది, ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది. అసలు ఉద్యోగం ఏంటంటే పన్ను వసూలు చేయడం కదా. పన్ను అంటే అది ఇంటి పన్ను కావచ్చు, నీటి పన్ను కావచ్చు, కరెంటు పన్ను, ఏదైనా సరే బిల్లు కట్టించుకోవడం కదా, బిల్లు కలెక్టర్ కదా. ఇలాగా అక్కడ ఎరుకోపట్నం అంతా కూడా పన్ను వసూలు చేస్తాడు. ఇప్పుడు మీ కరెంటు బిల్లు వచ్చింది, ఎంత వస్తుందండి కరెంటు బిల్లు? 2000 వస్తుందా? ఏసీ ఉన్న వాళ్ళకి 2000 వస్తుంది కదా. మామూలుగా ఎవరికైనా మినిమం ఛార్జీ ఎంత పడుతుందండి? 500 పైనే. మనం వచ్చిన బిల్లు కడుతున్నామా, అంతకు ఎక్కువ కడుతున్నాం మనం? ఏమండి బిల్లు ఎంత వస్తే అంతే కడుతున్నారా? కానీ ఆ ఊర్లో అలా కాదు, బిల్లు ఎంత వచ్చినా సరే డబల్ కట్టించుకుంటారు. ఆయనకి ఆయన ఇష్టం, ఆయన ఎంత చెప్తే అంత కట్టాలి అంతే. అంత దుర్మార్గంగా సంపాదించేస్తాడు. నేను అంటే ఈయన కూడా ధనం పిచ్చి పట్టింది కదా, డబ్బు డబ్బు లేనిదే అసలు మనిషి బ్రతకలేడు. ఎంత సంపాదించాడంటే ఆ సామర్థ్యం, ఎంత సంపాదన వచ్చిందంటే జ్ఞాపకం చేసుకోండి, ఉండటానికి తినటానికి లోటు లేదు కదా, ఉద్యోగానికి కరువు లేదు, డబ్బుకి కరువు లేదు. చెప్పాలంటే ఊరోళ్ళ సొమ్మంతా ఎప్పుడు ఎవరింట్లో ఉంది, జక్క ఇంట్లోనే ఉంది, అవునా కాదా, అవునా కాదా చెప్పాలి మీరు. ఇలాంటి వ్యక్తి కంట ఒకరోజు ఏసఐని చూడాలనిపించిందంట. ఏమండి జనరల్గా డబ్బుంటే ఏసఐ అవసరంలా కదండి, ఒంట్లో బాగోలేదు ఇప్పుడు, ఇప్పుడు ముందు ఎక్కడికి వెళ్తాం, ఏసఐ దగ్గరికి వస్తామా లేదా హాస్పిటల్కి వెళ్తామా, జెన్యున్గా చెప్పండి కదండి, నమ్మకంగా చెబుదాం. మొత్తం డబ్బులన్నీ అయిపోయినాక అప్పుడు వస్తాం కదండి, పట్టు చేతులతో ఎవరి దగ్గరికి వస్తాం, డబ్బులన్నీ వదిలిచ్చేసుకుని ఏసే దగ్గరికి వస్తాం. చివరికి రాక తప్పదని నేను చెప్తున్నాను. ఇంత ధనవంతుడికి ఒక రోజున ఏసయ్యను చూడాలనిపించిందంట. ఎందుకని అనిపించిందంటే ఆ ఎరుకోపట్నంలో యేసుప్రభు వారు సంచరిస్తూ ఎన్నో కార్యాలు చేస్తున్నారు. అది ఎలాంటి కార్యాలంటే చనిపోవాలని బతికించేస్తున్నాడు, కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని కుష్ఠరోగులు అందరినీ బాగు చేసేస్తున్నాడు. మన మట్టుకు మనకు అలాంటి వార్తలు అలాంటి మాటలు వింటే ఏమనిపిస్తుందండి, ఒకసారి ఎలా ఉంటాడో చూద్దాం అనిపిస్తుంది కదా, ఆయన ఎలా ఉంటాడో ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. అలాగే ఈ జక్కయ్య కూడా ఒకసారి చూద్దాం అనుకున్నాడండి, ఏసయ్య ఎవరో చూద్దామని చెప్పి అనుకున్నాడంట. కానీ చాలా పొట్టిగా ఉండడం వల్ల ఏం చేశాడంటండి, ఇక్కడ జనసమూహంలో నుంచి ఆ ఊర్లో నుంచి యేసుప్రభు వారికి కారు లేవు కదా, బండి లేవు కదా, ఏమండి ఇంకేం వాహనాలు లేవు. ఏసయ్య ఆ రోజున సువార్త ప్రకటించింది కాలి నడక మీదే, చెప్పండి అందరూ నడుస్తానే. ఎంత మరి దూరమైన నడుచుకుంటూ, ఎన్ని గ్రామాలైనా నడుచుకుంటూ, కొండలు కూడా నడిచే ఎక్కాడు ఆయన. ఆ రోజులో ఏ వాహనాలు ఆయన ఆశపడలేదు, ఏమండి ఏ గుర్రాల రథాన్ని ఆయన ఏం కోరుకోలేదు, ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ ధనవంతుడు ఏసైనా చూడాలనుకున్నాడు కదా. గమనించండి ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను, ఇదంతా మీకు తెలిసిందే. ఏమండి చూడాలి అనుకున్నాడు, ఈలోపే ఏసై ఆ ఊరు వచ్చారని తెలిసింది, అవునా కాదా. ఆ ఊరు వచ్చారని తెలియగానే ఇప్పుడు ఏం చేస్తారండి, పక్క ఊరు చూడాలంటే కష్టమైపోద్ది, మన ఊరే వచ్చేసారు కదా కదండి, మన దగ్గరికే వచ్చేస్తున్నారు కదా, సరే ఈరోజు వెళ్ళి ఎన్ని పనులు ఉన్నా సరే ఏసైని చూసొద్దామని చెప్పి బయలుదేరాడండి.
నీట్గా రెడీ అయ్యి ఇంట్లో బయలుదేరి వెళ్ళాడండి. మొత్తానికి చాలా జనసమూహం ఉన్నారు అక్కడ, ఏసై చుట్టూ ఉన్నారు. ఇంకా మీకు చెప్పాలంటే, ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, యేసు ప్రభువారిని వెంబడించిన ఆ 12 మంది శిష్యులు కూడా ఏసైలాగే ఉంటారంటండి. ఎలా ఉంటారండి? నేను ఎలాగున్నాను కదా, నన్ను వెంబడించే నన్ను వెంబడిస్తే ఒకవేళ నా శిష్యులు కానీ, ఒకవేళ ఇప్పుడు అయ్యగారిని వెంబడించే మరి ఆనంద్ ఉన్నాడు, ఆనంద్ ఎలా ఉంటాడు, అయ్యగారు ఎలా ఉన్నాడు, ఆయన ఏం బట్టలు వేస్తున్నాడు, వేస్తారా లేదా చెప్పాలి మీరు. హల్లెలూయా. అలాగే శిష్యులందరూ కూడా ఒకేలాగా ఉన్నారు. యేసు ప్రభువారు నాజీరు చేయబడ్డారు, మంగళకత్తి వేయబడలేదు. అలాగా మరి ఆ నాజీరు చేసిన వీళ్ళు కూడా, శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఒక్క కుట్టు కలిగినటువంటి అంగీ వేసేవాడు అంటండి, ఒకటే కుట్టు, ఇంకా కుట్టులు ఉండవు. అర్థమైందండి మీకు? నేత నేయబడినటువంటి అంగీని ధరించేవారు యేసు ప్రభువారు. వీళ్ళు కూడా అలాంటి బట్టలే వేసుకుని ఈ 12 మంది కూడా అక్కడ నిలబడితే, ఇప్పుడు ఏసయ్యవరని కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుందండి, అవునా కాదా? 10 మంది తెల్లని ప్యాంట్ షర్ట్లు వేసుకుని అయ్యగారులు అందరూ వచ్చారనుకో, ఏమండి వాళ్ళల్లో కొత్త వాళ్ళు మన భాష కానీ గుర్తుపడగలుగుతారా? ఎవరైనా గుర్తుపట్టలేరు కదండి, ఎందుకని అందరూ ఒకేలా ఉన్నారు కదా. ఈ జకే చూశాడు, ఈ శిష్యులందరూ ఒకేలా ఉన్నారేంటి, ఎలలో ఏసయ్య ఎవరో, ఎలలో ఏసయ్య ఎవరో, ఇంటికాడ ఏమనుకున్నాడు, ఏసయ్య నేను చూడాలనుకున్నాడు. ఇక్కడికి వచ్చాడు, మొత్తానికి వచ్చినా చూసినా కూడా యేసుప్రభుడు ఎవరో అర్థం కావట్లేదు. దాటి వెళ్ళిపోతున్నారు, నడిచి వెళ్ళిపోతున్నారు. ఈరోపు ఏం చేశాడంటే, వాళ్ళకన్నా ముందుగా జాగ్రత్తగా వినండి, ఆయన ఏ మార్గంలో వస్తున్నాడు ఆ రూట్ చూసుకొని ముందు వెళ్ళిపోతే అక్కడ ఒక చెట్టు ఉందండి ఆ రోడ్డు పక్కన. ఏం చెట్టు ఉండదు కదా, మేడి చెట్టు కదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, మేడి చెట్టు కదా. చిన్నప్పుడు ఒక సామెత పద్యం ఉండేది, మేడి చెట్టు చూడు, మేలిమేయండి, పట్టం ఇప్పి చూడు, అందులో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని విశ్వదావిరామ పుండ్రవేమని వచ్చి ఉండేది చిన్నప్పుడు. మేడి చెట్టుని చూడగానే అది ఏ చెట్టో గమనించలేదే, ముందు ఎక్కేసాడు అంత దాని మీదకి ఎక్కేసి అంత దూరం నుంచి ఆ రూట్లోనే వస్తున్నాడు ఏసయ్య. జాగ్రత్తగా వినాలి మీరందరూ, వాక్యాలను వెళ్ళిపోతాను, రిఫరెన్స్ చేస్తాను. అమ్మ అందరు నా వైపు చూడండి, ముందుగా వెళ్ళిపోయి ఆ చెట్టు మీద వంగి చూస్తున్నాడనమాట. ఇప్పుడు అంత దూరం నుంచి వీళ్ళందరూ ఒకేలాగా ఉన్నారు, ఏళ్ళలో ఏసే నేను ఖచ్చితంగా కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి అంటే, ఇప్పుడు గమనించండి, పాదయాత్ర చేస్తున్నారు ఎవరు, మన జగన్ కానీ ఎవరు నాయకులు కానీ. వాళ్ళు వెంబడించే వాళ్ళు కూడా అలాంటి బట్టలు వేసుకోవచ్చు, కానీ వాళ్ళ పక్కన విధేయంగా ఉంటారా లేదా, అసలైన క్యాండిడేట్ని మనం కనిపెట్టగలమా లేదా చెప్పాలి మీరందరూ. హల్లెలూయా, అవునా కాదండి. ఈ పక్కన ఉన్నవారు కొద్దిగా ఒక అడుగు వెనక్కో, లేకపోతే కొద్దిగా భయం కలిగినట్లు, ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఆ విధేయత మనం చూడగలుగుతాం కాబట్టి ఏసయ్య ఎవరో కనిపెట్టచ్చు అని చెప్పి అక్కడ నుంచి గమనిస్తున్నాడండి. దగ్గరికి వచ్చేసారండి, చెట్టు దాకా వచ్చేసారండి, చెట్టు మీద కూర్చున్నారండి, చెట్టు వరకు వచ్చేసారండి. అక్కడ దాకా వచ్చి జాగ్రత్తగా వినండి, ఏసయ్య ఆ చెట్టు కిందకి రాగానే చెట్టు పైకి చూశాడండి, గట్టిగా చాపట్లు పట్టండి ఏసయ్య. హల్లెలూయా. చెట్టు కిందకు వచ్చి ఇక దాటి వెళ్ళలేదండి, ఆయన దాటి వెళ్ళిపోయి వెనక్కి వచ్చాడా. ఆ మేడి చెట్టు కిందకి రాగానే ఆ చెట్టు వైపుకి తల ఎత్తి చూశాడండి. చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడగలేదు, లేదా నువ్వు ఎవరని అడగలేదు, ఏమండి నీ పేరేంటని అడగల, ఆయనే తన పేరు చెప్పేశాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ఏమని చెప్పాడండి, జకయ్యా ఏమన్నాడండి, నువ్వు కిందకి దిగి రమ్మన్నాడండి. నాకు అనిపిస్తుంది నేనెవరో ఆయనకి తెలియదు కదా, నేను ఆయన్ని చూడాలని వచ్చానని సంగతి కూడా తెలియదు కదా ఆయనకి, తెలిసి అంటారా ఏసైకి, నేను పలానా చెట్టు మీద కూర్చున్నానన్న పని చెప్పాడా, ఆ సంగతి కూడా తెలియదు కదా. ఇవేమీ తెలియకుండా అక్కడికి వచ్చాడు, తలెత్తి చూశాడు, నా పేరు పెట్టి పిలిచేశాడు. నాకు అనిపిస్తుంది ఒక మాట, మీరు ఏకీభవిస్తే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేరుతోనే పిలిచేశాడండి నా బతికంతా, తెలిసే ఉంటుంది ఏమన్నా కాదండి, సోదరుని చెప్తారా. నా పేరే తెలుసుకున్నవాడు నా చరిత్రను తెలుసుకోలేడండి, నా బ్రతుకుని తెలుసుకోలేడా అనుకుని జక్కగా వెంటనే అక్కడి నుంచి దిగి వచ్చేసాడండి కిందకి. దిగొచ్చి ఆయన ముందు నిలబడి
అలా నిలిచినప్పుడు యేసుప్రభువారు ఒక మాట మాట్లాడతారు. ఏంటన్నమాట అంటే, ఎక్కడ ఉంటుంది చరిత్ర, తీయండి లోక సువార్త తీయండి. పొట్టి జక్కైన మనం ఎక్కడ చూస్తామంటే 19 లూకా సువార్త 19వ అధ్యాయంలో 8 వచనం చదువుతారా. అమ్మా కన్నులు ఎత్తి చూసి 5:6 చదవండి. త్వరగా దిగము. చాలండి చాలా, అమ్మ బాబోయ్ కదా పేరుతో పిలిచేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా అండి యేసయ్య, నేడు నేను నీ ఇంట్లో ఉంటానని వేస్తున్నాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా. నాకు అనిపిస్తుంది మనం ఎన్నో పాటలు పాడతాం, రావా యేసయ్య కదా, మా ఇంటికి రావా, నా హృదయానికి రావా. జక్కయ్య అలాంటి ప్రార్థనలు ఏం చేయాలి, అలాంటి పాటలు ఏం పాడలే, పాడాడంటారా. ఒక్కసారి అనుకున్నాడు తన మనసార ఆశపడ్డాడేమని, యేసయ్య ఎవరో చూడాలంతే, ఒక్కటే ఒక్కసారి ఆశపడ్డాడు అంతే. వెంటనే ఏం చేశాడండి, యేసయ్య వచ్చాడు, ఆయన పేరెట్టి పిలిచేశాడు. ఇంకేమంటుంది తెలుసా, ఈరోజు నేను మీ ఇంట్లోనే ఉంటానంటున్నాడండి. స్తోత్రం చెప్తారా, ఎంత సంతోషమో. అంతమంది ఆయన వెంబడిస్తే, ఆ ఊరంతా ఆయన చుట్టూ తిరుగుతుంటే, ఇసుకైతే రాళ్ళంత ప్రజలు అవునా కాదా, 12 సంవత్సరాల ఆ రక్తస్రావం కలిసి స్త్రీ ఏం చేసిందండి, భయంకరమైన జనం, అంత జనంలో వెళ్ళి ఆమె బాధ చెప్పుకునే బాధ కాదు, అది ఆ బాధ చెప్పే బాధ కాదు, మాట్లాడే అవకాశం లేదు. ఏమంటారండి, గుంపులు గుంపులుగా జనం ఉండి పోయారు. అప్పుడు ఏం చేసిందంటే, తన మనసులో ఒకటి అనుకుంది, ఏమని నన్ను స్వస్థపరిచిన ఆయన అనుకుని వెనకాల నుంచి ఈ చెంగు పట్టుకుందండి. ఏం చేసిందండి, చెంగు పట్టుకుంది, ప్రభావం వెళ్ళిపోయింది. ఎంతమంది ప్రజలు ఆయన వెంబడిస్తుంటే ఈయన ఏమంటున్నాడు తెలుసా, ఈరోజు నేను మీ ఇంటికి వస్తానంటున్నాడండి. హల్లెలూయా. ఆ ఒకే ఒక్క మాట మాట్లాడి మీరు గమనించండి, అంతకు ముందు కానీ ఏమండి, తన పుట్టుకు నుంచి క్రైస్తవుడు కాదు, ఎప్పుడు వాక్యాలు విన్నవాడు కాదు, ఎప్పుడు ఏమండి యేసయ్యను చూసినవాడు కూడా కాదు, ఒక్కసారే చూశారు, ఆ రోజే చూశాడు, ఆ రోజే రక్షణ పొందుకున్నాడు. ఎలా జరిగిందంటే, ఈ క్రమం అంతా నేను చెప్పడానికి ఇష్టపడతాను. వెంటనే దిగి రాగానే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాడండి. అనగానే అంటాడండి, ఎవరైనా ముందు ఇంటికి వెళ్దామంటారు, పేరు పెట్టి పిలిచేసరికి ఆయనకి టెన్షన్ వచ్చేసింది. ఎవరికి, జక్కయ్యకి. ఎందుకండి, నేను ఒక ధన పిచ్చాచి పట్టినవాడిని కదా, ధనం పిచ్చ, నేను ఎంతోమందిని మోసం చేసి సంపాదించాను. తనకు తెలియదా, మన లోపాలు మనకు తెలియవండి, నా లోపం నాకు తెలుసు కదా, మీ లోపం మీకు తెలుసు, మీరు దేనిలో బలహీనులో మీకు తెలుసు, ఇంకా చెప్పాలంటే మీతో పాటు దేవుడికి కూడా తెలుసు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎవరు లేరు కదా, మనం ఒక్కళ్ళమే మన హృదయంలో ఆలోచన చేస్తున్నాం కదా, ఆశ్చర్యం కదా, హృదయంలో ఆలోచన చేసి అక్కడ కూడా ఉంటాడు ఆయన కదండి. గోడ చాటు మాట్లాడితే అక్కడ కూడా వింటాడు, ఇచ్చికే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయలేదా, చేశాడా లేదా, అవునండి, ముఖం గోడ వైపు తిప్పి ప్రార్థన చేశాడు, అక్కడ కూడా ప్రార్థన విన్నాడు. మన లోపాలు ఎరిగిన దేవుడు మన సరిచేయడానికి మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఒక్క మాట చాలు తన బ్రతుకు మార్చబడడానికి, అవునా కదండి, ఒకే ఒక్క మాట. యేసయ్య మాట్లాడితే ఆ జీవితాల్లో వచ్చే మార్పును చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఈ పగటి వేళ. ఎప్పుడు ఏమండి, ఒకరికి మంచి చేసినోడు కాదు, ఒకరు మేలు చేసినోడు కాదు, ఎవరో జక్కయ్య కదండి. అక్రమంగా అన్యాయంగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ తీసుకుని ప్రజలందరినీ దోచేసుకున్నాడండి, ఆ ఊరంతా దోచేసుకున్నాడు. యేసయ్య ఒక్క మాట తన జీవితాన్ని మార్చేసిందండి. హల్లెలూయా. వెంటనే అన్నాడు, ఆ మాట మా చదవని కింద, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అనగానే, త్వరగా దిగి అంటున్నారండి. ఈయన పాపి అయి ఉన్నాడు కదా, ఆ మనిషి ఇంటికి వెళ్ళి బస చేస్తాడండి అని చెప్పి ఏమండి సణుక్కుంటున్నారు, గొణుక్కుంటున్నారండి. సోదరుని చెప్తారా,
అందుకే దేవుడు అన్నాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపులను రక్షించడానికి వచ్చారు. మరి ఎవరయ్యా నీతిమంతులు అంటే, నీతిమంతుడు ఒక్కడను లేడు. ప్రతి ఒక్కరు పాపం చేసి తండ్రి అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారు. యేసయ్య మాట్లాడితే తన బ్రతుకు ఎలా మార్చుకున్నాడంటే, ఈరోజు నాకు అనిపిస్తుంది ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఇన్ని ప్రసంగాలు వింటున్నాం, ఏమండి ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇన్నిసార్లు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమండి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మనతో. వాక్యం ఎవరి కోసం? మన కోసమే. దేవుడు మనతోనే మాట్లాడినప్పుడు కూడా మనం కొన్ని విషయాలు సరి చేసుకోలేకపోతున్నాం కదండి. మన లోపాలు ఆయనకి తెలుసు, ఆ లోపాలు సరి చేసుకోవడానికి ఆయన మాట్లాడతాడు. ఆ రోజున ఆ ఇంట్లో ఆయన్ని చేర్చుకునే ఆ ఊళ్ళో ఏమండి ఎరికో పట్టణం అంతా కూడా మరి అంతమంది ఆయన చుట్టూ తిరుగుతున్నారు, అంతమంది వెంబడిస్తున్నారు కదా. ఎవరింట్లో ఆయనకి స్థానం లేదండి? ఉందా లేదా చెప్పాలి మీరు. మరి ఊరందరూ తిట్టుకునే వ్యక్తి చనుక్కుంటున్నారంటే ఏమని? ఈయన పాపిన సంగతి ఆయన తెలీదా? అక్రమ దుర్మార్గం అవినీతి ప్రజలను దోచుకునేవాడని యేసుప్రభు వారికి తెలీదా? ఆ ఇంటికి వెళ్తానంటారంటే చెప్పి ప్రజలందరూ సనుక్కుంటున్నారంటండి, కొనుక్కుంటున్నారంట, తిట్టుకుంటున్నారంట. ఎందుకు ఆ ఇంటికి వెళ్ళాడంటే, ఎందుకు ఆయనను చెట్టు పైన ఉన్న వ్యక్తిని చూసి కనులెత్తి చూసి, మరి ఆయనకి వేరే ప్రోగ్రాం ఉండుంటుంది ఆ రోజు కదా, ఎటో వెళుతున్నారు ఆయన. కానీ ఆ ఇంటికి రక్షణ రావాలని, తన బ్రతుకు మార్చుకోవాలని ఏమండి ఒక్కసారి మాట్లాడితే తన జీవితం మార్చబడిపోద్దని కదా. ఒక్కసారి నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే ఏమైపోద్దండి? అక్రమంతో నిండిపోయిన ఇల్లు కదా, పాపంతో నిండిపోయిన ఇల్లు, పాపపు సొమ్ము దోపుడు సొమ్ముతో నిండిపోయిన ఇల్లు. ఇప్పుడు ఎలా మార్చబడిపోయింది తెలుసా? ఇంటికి వచ్చేసారు, ఏసయ్య వస్తే ఒక్కడే వస్తాడండి. ఎంతమంది వస్తారండి? ఖాళీ ఉంటారా? శిష్యులు, ఆ శిష్యులు వెనకాల జనం అసలు ఖాళీ ఉంటారండి. ఆ ఊరంత పట్టణంత జనం వచ్చేసారు వాళ్ళ ఇంటికి. నేను ఇంట్లోకి వెళ్ళిపోయాడు సైలెంట్గా. వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వారు అక్కడ కూర్చున్నారు. అప్పుడు అంటాడు, అయ్యా ఏసయ్య అడిగాడా, నువ్వేం చేస్తావు అని కూడా అడగలేదు కదా. మనం ఎవరింటికైనా వెళ్తాం, ఏం చేస్తారండి అని అడుగుతాం కదా, మీ ఉద్యోగం ఏంటి, మీ వ్యాపారం ఏంటి అని అడుగుతాం. కానీ మనం ఏసేకి ఏమి చెప్పం సర్లా, చెప్పాలంటారండి, ఏమి చెప్పం సర్లేదు. సమస్తము చూచిన దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు. ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే జకయ్య పాదాల మీద పడి అంటాడండి, ఏమంటాడు తెలుసు? అయ్యా ఇదిగో నేను సంపాదించిన ఈ ఆస్తి ఎంత, నేను పేదవాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి ఏసేకి ఒకసారి. హల్లెలూయా. ఆ మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో చూసారండి. మనం అమ్మా బాబు అన్న కూడా ఎవరు వినరండి ఈ రోజుల్లో, అవునా కదా. కానీ ఏసయ్య ఒక్కసారి మాట్లాడితే చాలు, వాళ్ళ హృదయాలు విరిగిపోయి, విరిగిన హృదయం కలిగిన వారై, తనకు తెలుసు తన లోపం ఏంటి. నేను ప్రజలందరి సొమ్ము అన్యాయంగా నేను దోచుకున్నాను, వారి కష్టాన్ని దోచుకున్నానని, వారి సొమ్ము అంతా నా ఇంట్లో ఉంది, ఎంతోమంది పేదవాళ్ళ కష్టార్జితాన్ని నేను దోచుకున్నానని గ్రహించి వెంటనే అంటాడండి, నాకున్న ఆస్తి అంతలో సగభాగం ఇచ్చేస్తాను. సగం అని అనలేదులే, కానీ వాస్తవంగా చెప్పాలంటే నేను 100 రూపాయలు తీసుకుంటే ఎవరి దగ్గరైనా అన్యాయంగా, అన్యాయంగా 400 ఇచ్చేస్తాను అన్నాడు. ఒక వంతుకి ఎన్నంతులు? 100కి 400, 1000కి 1,000, 10 లక్షలకి. చెప్పాలి మీరు అందరు గట్టిగా హల్లెలూయా. ఎంత అక్రమంగా సంపాదించిన ఈ ఆస్తి అంతా, ఈ సొమ్ము అంతా కూడా ఏం చేశాడంటే తన ఇంట కూడబెట్టుకున్నాడు. ఎంత బ్లాక్ మనీ ఉందండి ఇంట్లో కదా, అవినీతి సామ్రాట్ అని చెప్పొచ్చు కదండి. ఇంటి నిండా ఎంత సొమ్ము అప్పటికప్పుడే మొత్తం ఆ సొమ్ము అంతా తీసి బయటికి తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచేయడం ప్రారంభించాడండి, పేదలకి పంచేయడం ప్రారంభించాడండి. పంచగా ఎంతమంది చూసినాడు? 100 తీసుకుంటే 100 ఇవ్వట్లా, ఏమండి 10,000 మీరు వడ్డీకి ఇస్తున్నారు, అసలు ఇచ్చేది తీసుకుంటారా? తీసుకుంటారండి, చెప్పాలి మీరు అందరు కదా, వడ్డీ కూడా ఇవ్వాలి. అలాగా మరి ఈయన ఎవరి దగ్గర దోచుకున్నాడు? ఆ ఊరందరి దీనుల సొమ్మును దోచుకున్నాడు కాబట్టి
వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తున్నాడు అండి. గట్టిగా స్తోత్రం చెప్తారా? రూపాయికి 4 రూపాయలు వేసి లెక్క ఆ ఊరంతా పంచిపెట్టేస్తున్నాడు కట్ల కట్ల. ఇప్పుడు ప్రతి పేదవాడి దగ్గర ఏం కనబడుతుంది ఆ రోజు చెప్పాలి మీరందరూ కదా, డబ్బు కనబడుతుంది. ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారండి, పేదవాళ్ళకి పనిచేశాడు ఆ రోజంతా. అర్థమవుతుంది కదా నా మాటలు? ఇప్పుడు మనమే వెళ్ళాం ఆ ఊరు, ప్రతి పేదవాళ్ళ దగ్గర కట్ల కట్ల డబ్బు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు వాళ్ళని అడుగుతాం మనం వెళ్ళి, ఏమని ఏం జరిగింది ఎలా వచ్చింది అని అంటే, వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా, మా ఇంట్లో మా ఊర్లో జక్కయ్య ఇంటికి ఏసయ్య వచ్చాడు. ఒకని ఇంటికి వస్తే అంత మార్పు అండి, ఊరంతా పండగ అయిపోయింది. హల్లెలూయా, ఊరంతా పండగ వాతావరణం వచ్చేసింది. ఎంతమంది దగ్గర అయితే చెప్పాలంటే పన్ను అందరు కట్టాలా ఒకళ్ళు కట్టాలా? ఇంటి పన్ను ఉందండి, నీటి పన్ను ఉందండి, కులాలు మతాలు భేదమైన ఉంటుందా? ప్రతి ఒక్కరు కట్టాల్సిందే, ఊరంతరూ కట్టాల్సిందే. కాబట్టి నేను అంటాను ప్రతి ఒక్కరికి కూడా జక్కయ్య మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు ఆ ఊళ్ళో. పంచిపెట్టేశాడని వేసే అలా కూర్చొని ఉన్నాడు, పంచిపెట్టేసి వచ్చేసినా కూడా ఇంకా సగం ఆస్తి మిగిలి ఉందంటండి. స్తోత్రం చెప్తారండి. అయ్యో బాబోయ్ సామాన్యుడు కాదు, 1 రూపాయికి 4 రూపాయలు ఇచ్చిన, 4 వంతులు ఇచ్చిన, 4 రెట్లు ఇచ్చినా కూడా ఇంకా సగం ఆస్తి తన ఇంట్లో మిగిలిపోయింది. ఎంత అక్రమకారుడు, ఎంత భయంకరమైన వ్యక్తి, ఎలా మారాడు కదండి. ఎవరైనా మార్చగలుగుతారా? ఎవరైనా సరే, ఏ మనుషుడైనా ఏ దేవుడైనా మార్చగలుగుతాడండి. ఏసయ్య మాటలో ఉన్న శక్తి అంత గొప్పది. హల్లెలూయా.